ఇప్పుడు వచ్చిన పిల్లలకు పెద్దలకు నలుగురికి వందనాలు నేను చెప్పబోయే వాక్యం సంస్కారం నేర్పుతున్న బైబిల్. ప్రియులార వక్షణం కూడా ఆగిపోకుండా ఏదో సాధించాలని తపనతో అభివృద్ధి వైపు పరుగులు తీయాలని విలువడం దిగదార్చుకుంటుంది అన్నది మర్చిపోతుంది. బడల్ టెక్నాలజీ మాయలో పడి కల్చర్ని కాలరాస్తుంది. ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళితే మనం ఉన్న ఈ సమాజానికి ఒకప్పుడు సభ్య సమాజం అనేవారు, కానీ ఇప్పుడు సభ్య సమాజం అనే పదం వెనుకడలో వాస్తవికంగా కూడా పోయింది. సభ్యత సంస్కారం అనే ఈ పదం ఈ సమాజం నుండి కొద్దిగా కొట్టి పారేశారు. మన భారతదేశంలో ఎన్నో సంస్కృతులకు సంప్రదాయాలకు ఉన్నాయి. మన భారతదేశం సంస్కారాన్ని చూసి ఒకప్పుడు చాలా పీట పోసింది. ఫ్యారిస్ వారి చైతన్ మన భారతదేశాన్ని చూసి ముగ్గురయ్యేవారంటే నమ్మండి. అయితే విచారపడవలసిన విషయం ఏంటంటే సంస్కారానికి అర్థం చెప్పిన మన దేశం అనత్యాన్ని పోగొట్టుకుంటుంది. గౌరవంతో కూడిన కట్టు కొట్టు విడతతో కూడిన సంభాషణ కనుమరుగైపోయాయి. పెద్దలు ఎవరైనా కనిపిస్తే వారి ఎదుట లేచి నిలబడడం, తల వంచి నమస్కరించడం, వృద్ధులకు లోబడి ఉండడం అనేది ఒకనాటి సంగతి, కానీ రోజు అలాంటి పరిస్థితులు కనబడడం లేదు. పెద్దలు ఎవరైనా కనిపిస్తే హాయ్ అంకుల్, హలో, అవారు అని ఇలా పలకరిస్తున్నారు. ఇది ఇప్పుడు చాలా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఇంకా విడ్డోర్ ఏమిటంటే అక్కన సిస్టర్ అని అన్నయ్య బ్రదర్ అనని మానేసి షార్ట్ కట్ లో ఆసీస్ సాయిబు అని పలకరిస్తున్నారు. ఏమండి అక్కని పిలిచే ఆ పదం ఎంత రమ్యముగా ఉందండి. అక్క అన్నయ్య చెల్లి అనే పదంలో ఉండే గౌరవం మాధుర్యం మిసిస్ బ్రో అనే పదంలో ఉంటుందా? పెద్దలు ఎవరైనా కనిపిస్తే నమస్తే అని వినముగా పలకరించే ఈ పిలుపులు కనువయ్యాయి. బయట వారి సంస్కృతులు దిగుమతులు చేసుకున్న సంస్కృతులు పాడు చేశారు. మన భారతదేశ సభ్యతను కోల్పోయారు. అలాంటి వారికి బయటది ఏమని బోధిస్తుందో చూడాలి. లేవి అక్కడ 1932 పెద్దవారు నీ కంటికి కనబడగానే లేచి నిలబడమని దేవుడు చెబుతున్నాడు. అలా లేచి నిలబడడం వారిని కనపరచమంటున్నాడు. చూసారా పిల్లారా ఎంతో గొప్ప సంస్కారం దేవుడు నేర్పుతున్నాడో మరో మాటలు కూడా చూద్దాం. సామెత గ్రంథం 23:22-25 దాకా. చాలా మంది తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎంతో గొప్ప గొప్ప చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్నంత మాత్రాన ముసలి వయసులో ఉన్న తమ తల్లిదండ్రులు యోగక్షేమాలు పట్టించుకోవడం లేదు. ఓల్డ్ ఏజ్ హోమ్కి చేర్పిస్తున్నారు. వారి ఆనందాలు పట్టుకుంటున్నారు. వారికి ఉండే కొత్తలు మిగులుస్తున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంచే వీరు సంస్కారవంతులని మీరే చెప్పండి. చదువుకున్నంత మాత్రాన గొప్పవాళ్ళు అని మీరు అనుకోవచ్చు, కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడో తెలుసా? లేవ్యాకరణం 29 ద్వితీయోపదేశం 27:16. తల్లిని కానీ తండ్రిని కానీ నిర్లక్ష్యం పెట్టేవాడు శాపగ్రస్తుడు. ఎవరైతే దూషిస్తారో వారికి మరణ శిక్ష విధిస్తానని దేవుడు చెబుతున్నాడు. చూసారా ప్రియులారా ఎంతో కఠినముగా ఉన్నాయి మాటలు. మనిషి ప్రేమానురాగాలను మరిచిపోయి కఠినముగా మారిస్తే బుద్ధి నేర్పాలి కదా. అందుకే దేవుడు ఈ మాటలు ప్రయించాడు. ఇంకా సంభాషణ విషయానికి వస్తే కొలసి 4:6 అంటే మాటల్లో మాధుర్యం ఉండాలి. కొలసి 4:6 చూసినట్లయితే ప్రతి మనుషునికి అలాగే ప్రత్యుత్తరం ఇవ్వాలన్నది మీరు తెలుసుకున్నట్టుగా మీ సంభాషణ ఉప్పి వేసినప్పుడు ఎల్లప్పుడూ రుచిగా ఉండదు. కృపా సాహిత్యముగాను ఉండనీయుడు అంటే మాటల్లో మాధుర్యం ఉండాలి. ఏపీసీ 5:4 కృపవాసనము మీరు సచ్చిపోగలరు, కానీ మీరు భూతులైనను పోకిలి మాటలను సరాసరులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవని మన సంభాషణలో మీ నోట రానియకుండడని హెచ్చరిస్తున్నాడు. గౌతమి బుద్ధి 5:2 యవనస్తులారా అన్నదమ్ములను సంబోధిస్తున్నాడు. యవన స్త్రీలను అక్క చెల్లెలను పరిచయం చేస్తున్నాడు. అమ్మాయి కనిపిస్తే ఏమి నాకు అక్క ఏమి నాకు చెల్లి అని భావం కలగాలి. అందుకే ఇలా చక్కగా హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా ఈ సంస్కారం వినయం అనేవి మీ పిల్లలకు ప్రతి సరాల నుండి అలంకరించాలి. పెద్దయ్యాక వారంతా వారే నేర్చుకుంటారని వదిలేయకండి. ఒక సామెత ఉంది, మొక్క వంగడిది మ్రోణై వంగున అని. అంటే ఏది నేర్పారు? చాలా మంది పిల్లలు మ్రోడన్ డ్రెస్సులు వేసుకుంటున్నారు, స్టైల్స్ నేర్చుకుంటున్నారు. చిన్నప్పుడు వేసిన మ్రోడన్ డ్రెస్సులు పెద్దయ్యాక కూడా వేసుకుంటున్నారు. చెప్పిన మీ మాట వినరు కనుక వారికి మంచి వస్త్రాధారణ నేర్పండి. చిన్నవాడే శరీరాన్ని మృదువుగా కప్పి ఉన్న గౌరవ ప్రధానమైన వస్త్రాలను వారికి ధరింపజేయండి. ఎదుటి వారి మనసులు బలహీన పడేలాగా ఉండనివ్వద్దు. దేవాలయాలు చూస్తే మనసు యొక్క మనసు ఎలాగో పవిత్రంగా మారుతుంటే అలాగే మీ యోగ్యమైన వస్త్రాలను చూడగానే ఎదుటి వారి మనసులు నిర్మాణం కావాలి. అభ్యంతరం మారకుండా అనే సంగతిని మనం ఇంకా మనిషి వేటిని ధరించాలో దేవుడు చెబుతాడు. ఆ మాట చదువుదాం ప్రియులారా. యోగు 40:10 మీరు ధరించుకోవాల్సినది ఆ గౌరవ సంస్కారానికి బహుమానంగా ప్రజలకు కంటికి ఏర్పడాలి. ప్రపంచం క్రీస్తుకు దూషస్మైపోవాలి. ఇంతవరకు శ్రద్ధగా ఉన్నా ఎదుర్కొంటు మా చిరునామా జి చిట్టిబాబు, జీవవాక్కు, ములుపరు పెద్దగర్వు, పెనుగొండ మండలం,
పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9640721537, మరొక నంబర్ 9849521738. అవర్ అడ్రస్ జి చిట్టిబాబు, జీవవాక్కు, ములుపరు పెద్దగరువు, పెనుగొండ మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ 5341. మై కాంటాక్ట్ నంబర్ 9640721537, అనదర్ నంబర్ 9849521738.